వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ విష్ యు వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2021 మీకు ఎలా ఉందో తెలియదు కానీ ఇండియన్ క్రికెట్ టీంకి మాత్రం ఈ ఇయర్ ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిదని చెప్పుకోవచ్చు. అయితే కొన్ని అప్స్ అండ్ కొన్ని డౌన్స్తో ఇయర్ సాగిపోయింది అనమాట. అయితే మనం ఓన్లీ అప్స్ గురించి డిస్కస్ చేస్తే ఈ ఇయర్ ఇండియన్ క్రికెట్లో జరిగిన టాప్ 10 బెస్ట్ మూమెంట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు క్రిక్ మానియా. ఈ వీడియోలో ఉన్న లిస్ట్ ఏది టాప్ ఏది కాదు అని మాత్రం కాదు, జస్ట్ క్రోనాలజికల్ ఆర్డర్ లో వచ్చింది మాత్రమే. ఆ క్రోనాలజీ సమట్ లీజీ. కాఫ్ ఇంజురీతో బాధపడుతున్న ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్, బ్యాక్ ఇంజురీతో బాధపడుతున్న ఒక బౌలింగ్ ఆల్రౌండర్, వీళ్ళిద్దరూ ఆస్ట్రేలియన్ డెడ్లీ పేస్ అటాక్ అయిన హేజల్వుడ్, స్టార్క్, కమిన్స్ లాంటి డెడ్లీ బౌలర్స్ ని కేవలం టీం ఓడిపోకుండా 43 ఓవర్స్ ఆపారన్నమాట. ఎస్, అక్షరాల 258 బాల్స్. మనం మాట్లాడుతుంది అశ్విన్ అండ్ హనుమ విహారి గురించి. ఈ మ్యాచ్ లో అశ్విన్ 39 రన్స్ చేశాడు, అది కూడా 128 బాల్స్ ఆడి. అండ్ హనుమ విహారి 23 రన్స్ చేశాడు, అది కూడా 161 బాల్స్ ఆడి. టార్గెట్ చాలా దూరం ఉండడంతో వీళ్ళిద్దరు ఇంజురీస్ తో సఫర్ అవుతున్నా సరే టీమ్ కోసం అలాగే వికెట్ పోకుండా డిఫెండ్ చేశారు. సో ఈ 2021 ఇయర్ స్టార్టింగ్ నుండే మన టీమిండియా నెవర్ గివ్ అప్ అండ్ ప్యూర్ రెసిస్టెన్స్ ని నేర్పడం స్టార్ట్ చేసేసింది. ఇయర్ స్టార్టింగ్ లో రెసిస్టెన్స్ అంటే ఏంటో నేర్పిన టీమిండియా అదే నెక్స్ట్ మ్యాచ్ లో కౌంటర్ అటాక్ ఎలా చేయాలో కూడా నేర్పింది. బ్రిస్బెన్ లో ఉండే గాబా గ్రౌండ్ లో ఆస్ట్రేలియా లాస్ట్ 32 ఇయర్స్ గా ఎప్పుడూ ఓడిపోలేదు. అక్కడ వాళ్ళకి ఉన్న స్ట్రీక్ ఏ కంట్రీకి ఏ గ్రౌండ్ లోనూ లేదు. అలాంటి గాబా గ్రౌండ్ లో ఆస్ట్రేలియాని ఇండియా లాస్ట్ అండ్ ఫైనల్ మూమెంట్ లో ఓడిస్తుంది. ఈ మ్యాచ్ లో శుభ్మన్ గిల్ క్రూషల్ 91 చేసినా కూడా ఇక్కడ ఉన్నది టూ హీరోస్. ఫస్ట్ ఇస్ పుజారా. ఆసీస్ వేసే బౌన్స్ కి ఎక్కడ క్యాచ్ అవుట్ అవుతానేమో అని చాలా బౌన్సర్స్ ని తగిలించుకొని ఒక రాక్ లాగా నిలబడ్డాడు. అండ్ ఎట్ ది సేమ్ సైడ్ అవే బౌన్సర్స్ ని తిప్పి తిప్పి తన అగ్రెసివ్ నేచర్స్ తో ఆడిన రిషబ్ పంత్ ఫైనల్ గా ఈ మ్యాచ్ ని గెలిపించాడు. ఇందులో స్పెషల్ ఏమీ లేదు, అశ్విన్ సెంచరీ కొట్టడమే స్పెషల్. ఒక లోవర్ మిడిల్ ఆర్డర్ బౌలింగ్ ఆల్రౌండర్ కి టర్నింగ్ ట్యాగ్ అయిన చెన్నై పిచ్ మీద సెంచరీ రావడమే పెద్ద విశేషం. అది కూడా హోమ్ టౌన్ అయిన చెన్నైలో అశ్విన్ కి సెంచరీ రావడం ఈజ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద టాప్ మూమెంట్స్ ఇన్ దిస్ ఇయర్ అని చెప్పుకోవాలి. ఇంగ్లాండ్ సిరీస్ కి అక్షర్ పటేల్ ని ఫస్ట్ టైం ఒక టెస్ట్ సిరీస్ కి సెలెక్ట్ చేశారు. అశ్విన్, జడేజా ఉండగా మళ్ళీ థర్డ్ స్పిన్నర్ ఎందుకు అని చాలా మంది క్రికెట్ విశ్లేషకులు కాకుండా నేను కూడా అనుకున్నాను. కానీ గుజరాత్ అండ్ పటేల్ హాస్ బికమ్ అ బెస్ట్ కాంబినేషన్. ఈ సిరీస్ లో ఓన్లీ 3 మ్యాచెస్ ఆడిన అక్షర్ పటేల్ ఏకంగా 27 వికెట్స్ తీసుకొని స్టార్ పర్ఫార్మర్ గా నిలిచాడు. లార్డ్స్ లో విక్టరీ వస్తుందంటేనే స్పెషల్, అది కూడా లాస్ట్ 35 ఇయర్స్ లో ఇండియా ఓన్లీ ఒకేసారి గెలిచింది. సో అలాంటి విక్టరీ ఒకెత్తు అండ్ హోమ్ టీమ్ అండ్ డీప్ బ్యాటింగ్ లైన్అప్ ఉన్న ఇంగ్లాండ్ టీమ్ ని ఒక్క సెషన్ లో ఆల్అౌట్ చేసి గెలవడం అనేది మోర్ స్పెషల్. 7 ఇయర్స్ తర్వాత ఒక ఇండియన్ బ్యాట్స్మెన్ లార్డ్స్ హానర్స్ బోర్డ్ కి వెళ్లడం అనేది వేరే లెవెల్ హై ఫీలింగ్ అనుకోండి. ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ అది. ఇండియాకి టార్గెట్ 276, కానీ ఒక స్టేజ్ లో ఇండియా 160 6 వికెట్స్ కోల్పోయి కష్టాల్లో ఉంటుంది. అలాంటి టైంలో క్రూషల్ నాగా ఆడతాడు దీపక్ చహర్. స్విన్ వికెట్ మీద, అది కూడా శ్రీలంకన్ స్పిన్నర్స్ ని ఎదుర్కొని క్రూషియల్ 69 రన్ చేసి టీమ్ ని గెలిపించాడు. కష్టాల్లో వచ్చి కాపాడేవాడు హీరో అయితే దీపక్ చహర్ డెఫినెట్ గా హీరోనే. అదేంటో, ఆస్ట్రేలియా టీంని ఓడిస్తేనే ఆ కిక్ వేరే లెవెల్ హైలో ఉంటుంది. కానీ ఈసారి మన మెన్స్ టీం కాదు, ఈసారి రికార్డ్ బ్రేక్ చేసింది విమెన్స్ టీం. ఆస్ట్రేలియా విమెన్ టీంది ఓడిఐలో రికార్డ్ స్ట్రీక్. అంటే లాస్ట్ వాళ్ళు ఆడిన 26 మ్యాచెస్లో ఆస్ట్రేలియా ఎప్పుడూ ఓడిపోలేదు. అలాంటి వాళ్ళ స్ట్రీక్ని వాళ్ళ కంట్రీలోనే పోగొట్టింది మన విమెన్స్ టీం. అది కూడా ఈజీగా కాదండి, నెక్ టు నెక్ ఫైట్లో అండ్ ఫైనల్ ఓవర్ థ్రిల్లర్లో. సో ఆబ్వియస్లీ ఇది కూడా వన్ ఆఫ్ ది స్పెషల్ మూమెంటే. ఈసారి మిరాకిల్ చేసింది కూడా మన విమెన్స్ టీమే. ఫాలో ఆన్ తో సెకండ్ ఇన్నింగ్స్ ఆడుతున్న ఇండియా ఒక స్టేజ్ లో 34 లీడ్ కే 7 వికెట్స్ కోల్పోతుంది. అంటే అప్పుడే ఆల్అౌట్ అయ్యి ఉంటే ఇంగ్లాండ్ కి టార్గెట్ కేవలం 35 రన్స్ వచ్చాయి. ఇండియా లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అవుట్ అవడం చాలా ఈజీ, బట్ స్నేహ్ రానా హ్యాడ్ అదర్ ప్లాన్స్. వికెట్ ని ఈజీగా పోగొట్టకుండా స్నేహ్ రానా 154 బాల్స్ లో 80 రన్స్ చేసి స్నేహ్ రానా మ్యాచ్ ఓడిపోకుండా కాపాడుతుంది. సో ఈ టెస్ట్ మ్యాచ్ ఏంటంటే ఒక్కోసారి విన్ అవ్వకున్నా పర్లేదు కానీ ఓడిపోకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఏ ప్లేయర్కైనా డెబ్యూ అంటే చాలా స్పెషల్.
అలాంటి ఆ డెబ్యూలో టీం కష్టాల్లో ఉన్నప్పుడు టీమ్ కి హెల్ప్ఫుల్ గా ఉంటే ఇంకా స్పెషల్. అదే జరిగింది ఆ ఇయర్ డెబ్యూ రోజు. ఒక స్టేజ్ లో వికెట్స్ పడుతున్నా గానీ అదే టైంలో క్రూషియల్ ఇన్నింగ్స్ బిల్డ్ చేసి సెంచరీ చేశాడు శ్రేయస్ అయ్యర్. సో ఈ స్పెషల్ మూమెంట్స్ లో అయ్యర్ సెంచరీ ఎందుకు ఉందంటే అయ్యర్ క్యాలిబర్ ని రెడ్ బాల్ క్రికెట్ లో డౌట్ చేసిన వాళ్ళు చాలా మంది. అలాంటి డౌట్స్ అన్నిటికి చెక్ పెడుతూ తన ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు శ్రేయస్ అయ్యర్. సో డెఫినెట్లీ ఇట్స్ వర్త్ ఇట్. ఈ లాస్ట్ స్పెషల్ మూమెంట్ రీసెంట్ గా వైరల్ అయిన టూ వీడియోస్, అవి కూడా మన ఇండియన్ విమెన్స్ క్రికెట్ టీం నుండి. ఒకటి వచ్చేసి హర్లిన్ డియోల్ క్యాచ్, విచ్ వాజ్ నియర్లీ ఇంపాసిబుల్. అండ్ ఇంకోటి శిఖా పాండేస్, ప్రాబబ్లీ లాస్ట్ 20 ఇయర్స్ లో అంత పర్ఫెక్ట్ గా బాల్ ఎవరూ వేసుండరు. ఈ రెండు వీడియోస్ ఆబ్వియస్లీ ఎందుకు స్పెషల్ అంటే వచ్చే జనరేషన్ కి ఇది ఇన్స్పిరేషన్ కాబట్టి, వచ్చే విమెన్స్ క్రికెట్ కి ఇది ఇన్స్పిరేషన్ కాబట్టి. సో వాళ్ళని మన విమెన్స్ టీమ్ ఇలాగే ఇన్స్పైర్ చేస్తూ విమెన్స్ టీమ్ కూడా మెన్ టీమ్ అంత స్ట్రాంగ్ అవుతుందని విష్ చేద్దాం. సో ఇవే అండి నా టాప్10 మూమెంట్స్ దిస్ ఇయర్ లో. అండ్ ఇంకేవైనా నేను ఒకవేళ మిస్ అయ్యి ఉంటే మీరు ఖచ్చితంగా ఈ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి నాకు చెప్పండి. అండ్ అలాగే వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు క్రిక్ మానియాక్.